ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరిలో టికెట్లు రద్దు చేసుకున్న వారు పోగా 15,000 నుంచి 20,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అన్నారు. ఇందులో 65% మంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఉన్నారన్నారు. విజయవాడలోని ఆర్ఎన్బి కార్యాలయంలో నోడల్ అధికారి ఆర్జ శ్రీకాంత్తో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు విశాఖపట్నం, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విజయవాడ విమానాశ్రయం, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలకు తిరుపతి ఎయిర్పోర్ట్లు కేటాయిస్తున్నామన్నారు. నార్త్, సౌత్ అమెరికా నుంచి వచ్చే విమానాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు చేరితే అక్కడ నుంచి విమానాల్లో తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అమెరికా నుంచి అండ్ నార్త్ అమెరికా నుంచి బోత్ సౌత్ అమెరికా నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ఫ్లైట్స్ మాత్రం వైడ్ బాడీడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాటికి మనకి ఇక్కడ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అంతవరకు మనకి మోస్ట్లీ చెన్నై, బెంగళూరు అలాగే హైదరాబాద్ ఈ మూడు ఎయిర్పోర్ట్స్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా హాపింగ్ ఫ్లైట్ మన రాష్ట్రంలో ఉన్న మూడు ఎయిర్పోర్ట్స్కి వేయమని అడిగాము. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని బట్టి అది డెసిషన్ తీసుకుంటారు కాబట్టి రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాము. ఒకటి గల్ఫ్ నుంచి మిడిల్ ఈస్ట్ ఈ పర్టికులర్ కంట్రీస్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా వీలైనంత వరకు డైరెక్ట్గా మన స్టేట్కి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. లాంగ్ డిస్టెన్స్ లాంగ్ హాల్ ఫ్లైట్స్ మాత్రం సఫిషియెంట్ నెంబర్ ఉంటే కనుక మన ఎయిర్పోర్ట్స్కి వస్తాయి. సఫిషియెంట్ నెంబర్ కనుక లేకపోతే కనుక ఈ మూడు మనకున్న హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్స్కి వస్తాయి. ఇక్కడి నుంచి ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన రిసెప్షన్ టీమ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పెడుతున్నాము. అక్కడ ప్రాపర్గా మెడికల్ చెకప్ చేసిన తర్వాత అసిమ్టమాటిక్ కేసెస్ అంటే సిమ్టమాటిక్ కేసెస్ ఏదైనా ఉంటే ఫీవర్ లక్షణాలు కానివ్వండి, ఏదైనా కోవిడ్ లక్షణాలు ఏదైనా ఉంటే కనుక దిగిన వెంటనే వాళ్ళని సెపరేట్ చేసి నియరెస్ట్ కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే నార్మల్ హెల్త్తో ఉన్నారో వీళ్ళందరినీ డిస్ట్రిక్ట్ వైజ్ డివైడ్ చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచే డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి బస్సుల్లో తరలించడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒకటి గవర్నమెంట్ క్వారంటైన్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు, ఆదేశించారు. ఎంటైర్ కంట్రీలో ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రీ క్వారంటైన్ ఇచ్చిన ఫెసిలిటీ ఇచ్చింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. మిగతా అన్ని స్టేట్స్ పక్కన ఉన్న మన రాష్ట్రాలన్నీ కూడా పెయిడ్ క్వారంటైన్ మాత్రమే అలౌ చేస్తున్నాయి.